సమీర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం బెల్ మీద క్లిక్ చేయండి. స్లోగన్ ఇవ్వండి. రెవెన్యూ ఉద్యోగులపై దాడిని, రెవెన్యూ ఉద్యోగులపై దాడిని, రెవెన్యూ ఉద్యోగులకు అన్ని ఉద్యోగులకు రక్షణ, రెవెన్యూ ఉద్యోగులపై దాడిని, రెవెన్యూ ఉద్యోగులపై దాడిని, విజయారెడ్డి విజయ आवाज दो, अमेर है, आवाज दो, अमेर है, आवाज दो, अमेर We want justice, we want justice, ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులకు వెంటనే రక్షణ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Yeah.
అందరికీ నమస్కారం. నిన్న ఒక రాష్ట్రంలో ఒక దురదృష్ట సంఘటన జరిగింది. అబ్దుల్లామెట్ తహసీల్దార్ శ్రీమతి విజయారెడ్డి గారి పైన ఒక దుండగోడు పెట్రోల్ పోసి సజీవ దహనం చేయడం అనేది రాష్ట్రంలో ఉన్న అందరి ఉద్యోగులను కలవరపరిచింది, అందరి మందిని కూడా అందరినీ కలవరపరుచింది, ప్రజలందరినీ. ఈ యొక్క దాడిని మేమందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేది ఏంటంటే రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి, ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. ఎవరైతే శ్రీమతి విజయారెడ్డి గారిపైన దాడి చేసి ఆమెను పాశవికంగా హత్య చేశారో ఉరిశిక్ష విధించాలి. ఇక ముందు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వమే రక్షణ బాధ్యతలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా రైతులకు మరియు రెవెన్యూ వ్యవస్థకు మధ్య దూరాన్ని కల్పిస్తుంది ఏంటంటే ధరణి వ్యవస్థలో ఉన్న లోపాలు. ఆ ధరణి వ్యవస్థ లోపల ఉన్న లోపాలు అనేవి అవి సవరించకపోవడం వల్ల రెవెన్యూ ఉద్యోగుల పైన ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఒక వ్యతిరేకత ఏర్పడే విధంగా ఉన్నది, పరిస్థితి ఉన్నది. కాబట్టి ధరణి వెబ్సైట్లో ఉన్న మొత్తము సమస్యలన్నీ తొలగించి రైతులకు మరియు రెవెన్యూ ఉద్యోగులకు అందరికీ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రయత్నించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దానిలోని లోపాలను తొలగించాలి. అట్లాగే గత సంవత్సర కాలంగా ఎలక్షన్ విధులకు వచ్చిన తహసీల్దార్లను వెంటనే బదిలీ చేయాలి, వారి స్వస్థలాలకు పంపించి ఎక్కడో పిల్లలకు కుటుంబానికి దూరంగా సంవత్సర కాలంగా ఉండి ఎదురు చూస్తున్న రెవెన్యూ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్లు కల్పించాలి. అట్లాగే రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. దీన్ని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం మా యొక్క సమస్యలను పట్టించుకోవాలి, ధరణి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వి వాంట్ జస్టిస్. మరి నిన్నటి రోజున మధ్యాహ్నం మా సోదర తహసీల్దార్ గారైన సోదరిమణి విజయారెడ్డి హత్య పట్ల నిరసనగా మరి రాష్ట్ర సంఘం అధ్యక్షుడు బంగారు రవీందర్ రెడ్డి గారి పిలుపు మేరకు మరి 3 రోజులు విధుల బహిష్కరణ, అట్లాగే వివిధ ఆందోళన కార్యక్రమాలు మరి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు చేస్తూ ఉన్నాం. మరి ఒక అమానుషమైన చర్యకు దుండగులు పాల్పడ్డారు. మరి ఆ హత్య వెనుక కూడా ఏదో మాఫియా ఉన్నట్టు కనబడతా ఉన్నది. మరి సీఎం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మరి వెంటనే స్పందించారు. మరి వారికి అట్లాగే పోలీస్ శాఖకు కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి వెంటనే వారిని నిందితుని అరెస్ట్ చేశారు, కానీ ఆ నిందితుని వెనుక ఉన్న మాఫియా గాళ్లను వెంటనే అరెస్ట్ చేసి ఈ నిందితులతో పాటు మరి వాళ్ళపై కూడా మర్డర్ కేసులు పెట్టి మరి వాళ్ళని శిక్షించాలని మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగ సర్వీసుల సంఘం పక్షాన మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది. అది ఒక తహసీల్దార్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్గా పనిచేస్తున్నటువంటి, అది హైదరాబాద్ నడిబొడ్డున నూతనంగా ఏర్పడ్డ ఒక మండలానికి సుదీర్ఘంగా 3 సంవత్సరాలుగా ఇలాంటి ప్రలోభాలకు అవకతవకలు తావు లేకుండా 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వంతో ప్రశంసాపత్రం పొందినటువంటి ఒక తహసీల్దార్ను అమానుషంగా ఒక ఆగంతకుడు, అనాలోచితమైనటువంటి ఆగంతకుడు, ఆలోచితమైన చర్య కాదు ఇది. వాడు దాడి చేయడము, ఆ దాడిలో మరి మా యొక్క సహోదరి తహసీల్దార్ గారు మరణించినారు. తహసీల్దార్ గారు మరణించిన తర్వాత నిన్న తహసీల్దార్ గారిని ఆ ప్రమాదంలో రక్షించడానికి పోయినటువంటి పాపం వారి యొక్క డ్రైవర్ అయినటువంటి గురునాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మరణించడం జరిగింది. మరి ఈ యొక్క చర్యతోని ఒక్కసారిగా రెవెన్యూ చరిత్రలో జరిగినటువంటి సంఘటన. అటు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగము ప్లస్ రెవెన్యూ ఉద్యోగులు అందరం కూడా ఉలిక్కిపడి దిగ్భ్రాంతికరమైనటువంటి వాతావరణాన్ని మేము నిన్న చూసినాము. అత్యకు నిరసనగా జగిత్యాల జిల్లాలో ఉన్నట్టు మొత్తము రెవెన్యూ యంత్రాంగము ట్రెసా అందరం కూడా ఈ రోజు నుంచి రాష్ట్ర కమిటీ మేరకు 3 రోజులు మా యొక్క విధులను బహిష్కరించి నిరసన వ్యక్తిగత కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. నా సోదరి తహసీల్దార్ విజయారెడ్డి గారి కుటుంబానికి, అలాగే వారి నిత్యం వెళ్ళినటువంటి డ్రైవర్ ఎవరైతే మరణించినారో వారికి కూడా అందరి తరఫున ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేస్తూ ఆ భగవంతుడు వారి కుటుంబానికి ఒక శాంతియుతాన్ని ప్రశాంతతను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా డిమాండ్లను ఖచ్చితంగా నెరవేరుస్తారని చెప్పేసి మేము అందరం ఆశాభావం వ్యక్తం చేస్తూ శాంతియుత వాతావరణంలోనే నిరసన వ్యక్తం జరుగుతుంది.